ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జరుగుతున్న కీలక ఎన్నికలు ఏవైనా ఉన్నాయి అంటే అవి ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయే తిరుపతి ఎంపీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలు అయితే ఇవి అన్ని పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకం ఎవరికి వాళ్ళు తమకున్న అడ్వాంటేజెస్ ఏంటి అనే దాని మీదే దృష్టి పెడుతున్నారు అయితే ఇక్కడ అధికారంలో ఉన్న వైఎస్ఆర్జీపీ విషయానికి వస్తే వాస్తవానికి ఇక్కడ ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంటే అవి కరోనా వల్ల వాయిదా పడ్డం అయితే ఇప్పుడు బల్లి దుర్గాప్రసాద్ గారు అకాల మరణంతో ఆయన అక్కడ ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది తిరుపతిలో ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతోంది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరుకు ఈ ఉప ఎన్నిక అనేది ఖచ్చితంగా ఒక రెఫరెండంగా తీసుకోవాలనేది విశ్లేషణలు చెబుతున్నమాట అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ కూడా ఈ ఉప ఎన్నిక ఒక మంచి వేదిక అయ్యే అవకాశం ఉంది ప్రతిపక్ష పనితీరిని ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేశారు అనేది కూడా ఇప్పుడు ఈ ఉప ఎన్నిక ద్వారా తేలిపోబోతుంది అనేది అయితే టీడీపీ పుంజుకుందా లేదా అనేది తెలిసే ఛాన్స్ ఉంటుంది ఉప ఎన్నికలతో అదే నేపథ్యంలో ఎప్పుడైతే టీడీపీ పనభాగలక్ష్మి గారిని ప్రకటించిందో అభ్యర్థిగా ఇక్కడ ఇక్కడ బల్లి దుర్గాప్రసాద్ గారి ఫ్యామిలీకి టికెట్ ఇవ్వకపోవడం ఆ దుర్గాప్రసాద్ గారి తనయుడు కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవిస్తాం అనేదో మంతణాలు జరిగాయి అనేది మొత్తం టికెట్ అయితే ఇవ్వలేదు సో ఇలాంటి నేపథ్యంలో గురుమూర్తి గారికి ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి గారికి ఎప్పుడైతే ఎంపీ సీటు కేటాయించిందో వైసీపీ ఈ నేపథ్యంలోనే మరోపక్క జనసేన బీజేపీ పొత్తులు ఆ నేపథ్యంలో వాళ్ళు ఎవరు అభ్యర్థి నిలబడతారు ఏంటనేది కూడా ఇంకా క్లారిటీ లేదు అయితే ఇక్కడ మొన్న ఎన్నికల్లో తిరుపతిలో దాదాపు రెండు లక్షల పై మెజార్టీతో వైసీపీ విజయం సాధించింది అదే నేపథ్యంలో ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు స్థానాల్లో నాలుగు స్థానాలు అంటే నెల్లూరులోనే ఉంటాయి మూడు స్థానాలు మాత్రమే తిరుపతిలో ఉంటాయి చిత్తూరు జిల్లాలో ఉంటాయి ఒక రకంగా నెల్లూరులో మొత్తం క్లీన్ స్వీప్ కాబట్టి వైసీపీ ఫుల్ మెజార్టీతో ఉంది అది ఒక అతిపెద్ద అడ్వాంటేజ్ అని చెప్తున్నారు అంటే ప్రభుత్వం మీద ఒక వే ఒకవేళ వ్యతిరేకం ఏదైనా ఉంటే అది ఇప్పుడు తెలుస్తుంది ఒకవేళ అది ఒక సంచలనంగా మారే అవకాశం ఉంటుంది అలా కాకపోయినా టీడీపీ అయితే గట్టి పోటీ ఇస్తుంది వైసీపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేది కొంతమంది రాజకీయ విశ్లేషణలు చెబుతున్నమాట ఎందుకంటే తిరుపతిలో కూడా తిరుపతిలో ఉన్న మూడు స్థానాల్లో కూడా తిరుపతి కానివ్వండి శ్రీకాళహస్తి కానివ్వండి ఇలాగ అంటే మొత్తం సత్తివేడు అలాగే నెల్లూరులో ఉన్న నాలుగు స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ ఓవరాల్గా చూసుకుంటే సుల్లూరుపేట ఇవన్నీ గూడూరు ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా వైసీపీకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గతంలో కూడా భారీ మెజార్టీ కాబట్టి తక్కువ మెజార్టీ ఏం కాదు కాబట్టి భారీ ఛాన్సెస్ ఎక్కువ అడ్వాంటేజెస్ వైసీపీకే ఉన్నాయి అనేది కొంతమంది వైసీపీ నేతలే కాదు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇప్పుడు బయట పెడుతున్న అంశం మరి చూడాలి అందుకే ఆ ఉద్దేశంతో ఆ ఫ్యామిలీ కాకుండా బయట వ్యక్తికి టిక్కెట్ ఇచ్చిన ఖచ్చితంగా గెలుపు సాధించే అవకాశాలు ఉన్నాయని ఆ నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు చెప్తున్న ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి